హాయ్ ఫ్రెండ్స్, ఏంటి షాక్ అయ్యారా? ఎప్పుడు చూసినా లండన్లో చెడ్డీ పోయింది, జపాన్లో డిక్కీ పగిలింది అని చెప్పి సోది వీడియోస్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు సడన్గా కనిపించేటప్పటికి. నిజం చెప్పాలంటే వాళ్ళవి వీళ్ళవి వీడియోస్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి చేసి నాకు విసుగు పుట్టేసింది. నిజం చెప్పాలంటే యూట్యూబర్ తెగ స్ట్రైక్లు వేస్తున్నాడు. అందుకే ఇంక నుంచి పక్కన వాళ్ళ వీడియోస్ వాడడాన్ని నేను గట్టిగా ఖండిస్తున్నాను. సో ఇంక నుంచి వీడియోస్ అన్నీ ఇదే టైప్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ టైప్లో వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి. వీడియో మొత్తం అయిపోయాక చూసి చెప్పండి, ఇప్పుడే కాదు. అండ్ ఇంకో విషయం, ఇది నా ఒరిజినల్ వాయిస్, ఓకే ఫ్రెండ్స్. ఈ స్కూల్లో కానీ కాలేజీలో కానీ జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనల్ని ఎవడో పిలవపోయినా ఎవడో పిలుస్తున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. అటు ఇటు తిరిగి చూస్తేనేమో అసలు ఎవడో కనిపించడు. కానీ ఒకవేళ గదిలో మనం అక్కడే కూర్చున్నప్పుడు కూడా మనకి ఈ సౌండ్లు వినిపిస్తున్నాయి అనుకోండి, ఇంకేముంది, అర్థమైపోయింది మిమ్మల్ని మా ఉదయగాడు ఆవహించాడు అని. కానీ ఇలా కాకుండా జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు అసలు ఎవడో పిలవపోయినా మనల్ని ఎందుకు ఎవడో పిలుస్తున్నాడు అని అనిపిస్తుంది. నిజానికి ఏమవుతుందంటే మన అందరి దగ్గర సబ్ కాన్షియస్ మైండ్ ఒకటి ఉంటుంది. అంటే మన చుట్టుపక్కల మనం ఏం చూసినా ఏం విన్నా వీటన్నిటిని మన సబ్ కాన్షియస్ మైండ్ ఒక ప్యాటర్న్ లో దాచిపెట్టుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు ఇది ఏదైనా సౌండ్లు విందనుకోండి, అది దాచిపెట్టుకున్న డేటాతో మొత్తం ప్రాసెస్ చేసి ఈ సౌండ్ని మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మ్యాచ్ చేయడానికి ట్రై చేసి అందులో మన నేమ్కి సంబంధించింది ఏదున్నా అది మనకి వినిపించేలా చేస్తుంది. ఇలా సిగ్నల్స్ లాక మన సబ్ కాన్షియస్ మైండ్ నుంచి మెయిన్ మైండ్ లోకి ఈ డేటా మొత్తం వస్తుంది. అందుకే మన నేమ్ లాగా కొంచెం వినిపించినా అది మన నేమే అని చెప్పి మన సబ్ కాన్షియస్ మైండ్ మనకు పంపిస్తూ ఉంటుంది. మామూలుగా అయితే ఈ సబ్ కాన్షియస్ మైండ్ మనం నిద్రపోతున్నప్పుడు కూడా మేల్కొనే ఉంటుంది. కానీ మన లైఫ్ లో ఒక్కసారి ఈ సబ్ కాన్షియస్ మైండ్ అస్సలు మేల్కొని ఉండదు. అది ఎప్పుడో తెలుసా? ఇంకెప్పుడు ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు తొక్కలోది. ఆ టైంలో సబ్ కాన్షియస్ మైండ్ కాదు, ఏ మైండ్ పనిచేయదు అసలు. మామూలు టైంలో అయితే ఆ సౌండ్ ఈ సౌండ్ పనికిమాల సౌండ్లు అన్ని తీసుకొని దాచిపెట్టుకొని డేటా మొత్తం ప్రాసెస్ చేసి చదివి వినిపిస్తూ ఉంటుంది. అదే ఎగ్జామ్లోకి వెళ్ళాక ఒక్క ఆన్సర్ చెప్పమంటే చదివి వినిపిది మనకి. అదేదో ఎగ్జామ్లోకి రాగానే గంజాయి నిద్రపోయినట్టు నిద్రపోయింది మన మైండ్. లైఫ్లో ఒకే ఒక్కసారి కావాలి, ఆ టైంలోనే కరెక్ట్గా నిద్రపోద్ది, హ్యాండ్ ఇచ్చేస్తుంది. నేను మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన ఇమేజ్ని చూపిస్తాను, చూడండి. ఒక ఆర్టిస్టు తన గీసిన ప్రతి దానిలోనూ ఒక మీనింగు ఒక డీటెయిలింగు మనకి ఇస్తాడు. ఈ ఆర్టిస్టు దీంతో మనకేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇందులో ఈ గ్రీన్ లైను ఈ వైట్ లైను ఉన్నాయి కదా, దీన్ని బట్టి ఇది గీసేటప్పుడు మనం ఆ పక్కనే ఉన్నామనుకోండి ఆ పక్కనే గొయ్యి తవ్వి మనల్ని కప్పెట్టేస్తాడని మీనింగు. లేకపోతే ఇది ఏంటనుకుంటున్నారు, హై వోల్టేజ్ కరెంట్ తీగలు నేల మీద పడి నేల మొత్తం కాలిపోయింది. ఈ ఆర్ట్ని గీసింది ఎవరో కాదు, ఆ దేవుడు. ఈ ఆర్టిస్టు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, కరెంటు తీగలతో జాగ్రత్తగా ఉండండి అని. అలా కాదు, నేను నిప్పుతో చెలగాటం ఆడతాను నీటితో కోలాటం ఆడతాను అన్నామనుకోండి ఆ ఆర్టిస్టు మనతో గుంతలక్కడే గోలాట ఆడతాడు. అందుకే వీటితో జాగ్రత్తగా ఉండండి. అందులోనూ మనం ఉండేది ఇండియాలో. ఇక్కడ మనం బయటికి అలా నడుచుకుంటూ వచ్చి తలుపులు తీసామనుకోండి, మన ఎదురుగా ఒక అందమైన అమ్మాయి ఖచ్చితంగా ఉండదనుకోండి, కానీ లైన్లో గుంపులు గుంపులుగా కరెంటు తీగలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఒకసారి ఈ లైన్ చూడండి, ఇక్కడి నుంచి స్పైడర్ మ్యాన్ ఎల్లమని చెప్పామనుకోండి అక్కడే కింద పడి గుండెకి పోతాడు. ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, ఆర్టిస్టు చెప్పినట్టు విందాం, లేకపోతే ఆ ఆర్ట్కి బలైపోతాం. ఫ్రెండ్స్, మనం ఈ లాక్డౌన్లో ఎక్కువగా విన్న పదం నాకు ఉద్యోగం పోయింది, లేకపోతే నాకు ఉద్యోగం రావట్లేదు. నిజానికి చాలామందికి ఉద్యోగం రాకపోవడానికి గల రీజను ఆ కంపెనీలో మీకు బాబాయో బామ్మద్దో లేకుండా పోవడం. కొంతమందికి కొన్ని కంపెనీస్లో వేకెన్సీస్ ఉన్నాయన్న విషయం కూడా తెలియదు. అలాగని పెద్ద పెద్ద కంపెనీలో అప్లై చేస్తే అందులో ఆల్రెడీ వేల మంది అప్లికేషన్ పెట్టుకొని ఉంటారు. అందుకే నేను మీకోసం రీలెవల్ అనే ఒక మంచి ప్లాట్ఫామ్ చూపించబోతున్నాను. దీనిలో మనం జాబ్ కోసం కంపెనీస్కి వెళ్లాల్సిన పని లేదు, కంపెనీ వాళ్ళే మన దగ్గరకు వస్తారు. మొదట్లో దీంట్లో రిజిస్టర్ అవ్వాలంటే 1800 ఛార్జ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇది కంప్లీట్గా ఫ్రీ. దీనికోసం మనం ఏం చేయాలంటే, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అయ్యి సైన్అప్ అవ్వండి. దీనిలో ఒక టెస్ట్ ఉంటుంది, మీరు ఏ టైంలో టెస్ట్కి అటెండ్ అవ్వాలనుకుంటే ఆ టైంకి స్లాట్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ 24 అవర్స్ లోపు మీ రెజ్యూమ్ని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక మీ టెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ టెస్ట్ కంప్లీట్ అయ్యాక మీకు రీలెవల్ స్కోర్ ఒకటి జనరేట్ అవుతుంది. ఆ స్కోర్ను బట్టి కంపెనీస్ మీకు ఇంటర్వ్యూని సెట్ చేస్తాయి. ఇందులో మీకు 50కి పైగా కంపెనీస్, 1000కి పైగా జాబ్స్ ఉన్నాయి. ఈ టెస్ట్ మొత్తం ఆన్లైన్లోనే కంప్లీట్ అవుతుంది. ఇందులో మీకు ఏ కాలేజీ ఏ డిగ్రీ అనే బాధ ఏమి ఉండదు. మీ స్కిల్స్ మీద మీకు నమ్మకం ఉండి టెస్ట్లో మంచి స్కోర్ వస్తే చాలు, మీకు నచ్చిన కంపెనీలో ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోవచ్చు. బీటెక్ MBA కాదు, ఏ డిగ్రీ ఉన్నా ఇందులో పార్టిసిపేట్ చేసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం? ఎక్సలెంట్ ప్యాకేజెస్తో జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తే వెంటనే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి సైన్ ఇన్ అవ్వండి. ఫ్రెండ్స్, మన లైఫ్లో మన ఇన్స్ట్రుమెంట్స్ చాలానే చూస్తుంటాం. ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఈ పియానో గిటార్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి. ఇలా మ్యూజిక్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ చాలానే ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైన స్టోన్ ఇన్స్ట్రుమెంట్ని చూపించబోతున్నాను. వీటిని సబారామ్ అని ఒక ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన కంపెనీ వాళ్ళు తయారు చేశారు. దీన్ని చేయడానికి వీళ్ళు కొన్ని స్పెసిఫిక్ స్టోన్స్ని ఉపయోగిస్తారు. దీన్ని ఎక్కువగా మెంటల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి బాగా ఉపయోగిస్తారంట. అంటే ఒక థెరపీ లాగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఇన్స్ట్రుమెంట్స్ని కొన్ని స్పెసిఫిక్ స్టోన్స్తో చేస్తారంట. ఈ స్టోన్స్ని మనం పట్టుకొని వాయించామనుకోండి, దీని నుంచి మంచి ప్లెజెంట్ మ్యూజిక్ వస్తుందంట. ఇదేమి చెక్కలతోనో తీగలతోనో చేసింది కాదు కదా, అందుకే దీని వెయిట్ 20-200 kg దాకా ఉంటుంది. అయితే ఏమంటారు, నేనైతే ఎప్పుడేం లేదు, ఒకసారి విని చూద్దాం ఎలా ఉంటుందో.
ఫ్రెండ్స్, మనం వరల్డ్ బిగ్గెస్ట్ థింగ్స్ అని చాలానే చూస్తుంటాం. అలాగే 2008లో ఇరాన్ వరల్డ్ బిగ్గెస్ట్ శాండ్విచ్ ని చేద్దాం అనుకుంది. వీళ్ళు ఆకులు, అలములు, పందాల బెల్లం, మైదా, శనగపిండి అన్ని తీసుకొచ్చి ఒక పెద్ద శాండ్విచ్ చేద్దాం అనుకున్నారు. గెట్ చేయండి, నిజంగానే వీళ్ళు 1500 మీటర్ల ఒక పెద్ద శాండ్విచ్ ని వీటితో చేసేసారు. 1500 మీటర్ల ఇంత పెద్ద శాండ్విచ్ ని చూపించి వాళ్ళ ఒక పెద్ద వరల్డ్ రికార్డ్ ని పాపం సృష్టించలేకపోయారు. ఎందుకంటే వీళ్ళు ఇంత పెద్ద శాండ్విచ్ ని చేసి బయట పెట్టారు. ఈ వరల్డ్ రికార్డ్ వాళ్ళు దీన్ని చెక్ చేయడానికి రాకముందే అక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి దాన్ని తినేసారు. 1500 మీటర్ల శాండ్విచ్ మొత్తం వాళ్ళు రాకముందే తినేసారు. ఆ వరల్డ్ రికార్డ్ వాళ్ళు అక్కడికి వచ్చి చూస్తే అక్కడ టేబుల్ ఉంది, దాని మీద కాగితాలు ఉన్నాయి, కానీ దాని మీద శాండ్విచ్ లేదు. లోపల వండుతున్నారేమో అనుకున్నారు. అటు ఇటు అలా చూస్తే అంతా మూతులు దుడుచుకుంటా ఉన్నారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, అక్కడ శాండ్విచ్ కాదు, సాసు కూడా లేదు, మొత్తం నాగిపడేసారని. ఇంత ఆత్మ ఆవేశం ఉన్న వాళ్ళని నా లైఫ్లో ఆ ఉదయగాన్ని ఒక్కనే చూశాను. కానీ అలాంటిది ఒక పెద్ద సిటీయే ఉందన్న విషయం నాకు తెలియదు. ఎప్పుడోకప్పుడు తీసుకుపోయి వాడిని కూడా అక్కడే పడేసి రావాలి. పాపం వీళ్ళు నిజంగానే 1500 మీటర్ల శాండ్విచ్ని తయారు చేశారు, కానీ చేసిన వాళ్ళే దాన్ని మెజర్ చేయడం మర్చిపోయారు. ఆ వరల్డ్ రికార్డ్ వాళ్ళని వదిలేయండి, లాస్ట్కి ఈ వండిన వీళ్ళు కూడా దీన్ని మెజర్ చేయలేదంట. మా ఉదయగాన్ని అక్కడ పెడితే ఇంకా వాళ్ళు అసలు వదులుకోవాలనుకుంటావండి. ఫ్రెండ్స్, చైనాలో జియాన్ క్వాంగ్ హ్యూమ్ కిందన్న ఈ నేమ్తో ఒక విలేజ్ ఉంది. ఈ విలేజ్లో ఉన్న జనాలు ఈ దెయ్యాలు అవున్నాయి వీటన్నిటిని అసలు నమ్మేవాళ్లే కాదు. వీళ్ళ ఉద్దేశాన్ని బట్టి దెయ్యాలు అనేవి అస్సలు లేవు కాబట్టి వీళ్ళంతా కలిసి ఒక నియమాన్ని పెట్టుకున్నారు. అదేంటంటే ఈ విలేజ్లో దెయ్యాన్ని పెళ్లి చేసుకోవడం కంప్లీట్గా ఇల్లీగల్. ఎంత తెలివైన వాళ్ళో, ఇన్ని తెలివితేటలు నాకు ఎప్పుడు వస్తాయో ఏంటో. అంతేకాకుండా అక్కడ కానీ పొరపాటున దెయ్యాన్ని పెళ్లి చేసుకున్నామనుకోండి తీసుకెళ్లి జైల్లో పడేస్తారంట. కాకపోతే ఇలాంటి సంఘటన అక్కడ ఇప్పుడు దాకా ఎప్పుడూ అవ్వలేదనుకోండి. కాకపోతే ఆ విలేజ్లో ఇలాంటి నియమాన్ని ఒక దాన్ని పాటించుకుంటూ వస్తున్నారంట. వీళ్ళు మనుషుల్నే కాదు ఆఖరికి దెయ్యాలని కూడా భయపెట్టేస్తున్నారు. మేబీ ఆ దయ్యాలు భయపడి ఉంటాయి, ఇక్కడ ఎవరన్నా పెళ్లి చేసుకుంటే ఎత్తపోయి జైల్లో పడేస్తావేమో అని చెప్పి. ఫ్రెండ్స్, నార్త్ కొరియా యొక్క డేంజరస్ వెపన్ ఏంటో తెలుసా? ఫ్యాక్స్ మిషన్. అయినా ఈ కాలంలో ఫ్యాక్స్ మిషన్ ఎవడు వాడతాడనేగా, వీళ్ళు వాడతారు. ఇంతకీ ఏమైందంటే 2013లో ఈ నార్త్ కొరియా సౌత్ కొరియాకి ఫ్యాక్స్లో ఒక మెసేజ్ పంపించింది. ఆ మెసేజ్ ఏంటి అంటే, ఏ చంపేస్తున్నదే నా జోలికి వస్తే అని చెప్పి మెసేజ్ పంపించారు. అయితే ఇది ఫ్యాక్స్ ఎందుకు పంపించింది? వాట్సాప్లో మెసేజ్ పెట్టడం లేకపోతే ఫోన్ చేసి చెప్పడం ఏదో ఒకటి చేయకుండా ఈ కాలంలో ఫ్యాక్స్ ఏంటనేగా. నిజానికి ఏమైందంటే, మన కిమ్ము జుమ్ము జుమ్ముజాంగ్ ఉన్నాడు కదా, అతని పప్ప యానివర్సరీ అవుతూ ఉంది. పప్ప అంటే మా కిమ్మునే ఏది పప్ప అంటామని ఫీల్ అవ్వకండి, పప్ప అంటే డాడీ. అతని యొక్క యానివర్సరీ జరుగుతూ ఉంది. ఆ టైంలో ఈ సౌత్ కొరియా వాళ్ళు ఈ నార్త్ కొరియా వాళ్ళు అసలు ప్రజల్ని బాగా చూసుకోవట్లేదని ఈ కిమ్ జుమ్ది అలాగే వాళ్ళ పప్పావి ఫోటోల్ని కాల్చిపడేస్తూ ఉన్నారు. రోడ్డు మీదకి వచ్చి బాగా గోల గోల చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఈ విషయం మన బొగ్గలోడికి అస్సలు నచ్చలేదు. మన కిమ్ జుమ్ము, ఈ విషయం నాకు నచ్చలేదు, ఈ విషయం ఎలాగైనా సౌత్ కొరియాకి చెప్పాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఈ విషయాన్ని వాట్సాప్లో మెసేజ్ పెడదామనుకుంటే ఆ టైంలో నెల నుంచి ఆ దేశంలో ఇంటర్నెట్ మొత్తం ఆపేయించాడు. సల్లే ఫోన్ చేసి మాట్లాడదామంటే ఆ దేశానికి ఈ దేశానికి మధ్య ల్యాండ్ లైన్ అసలు లేవు. ఈ మన బొగ్గలకి మాట్లాడుకోవడానికి ఒక లైన్ అలా అట్టి పెట్టుకున్నాడు. కానీ ఈ మధ్యకాలంలోనే పొట్ట కడ్డంగా వస్తుందని చెప్పి ఆ లైన్ కూడా కట్ చేసి పడేసాడు. ఇంకా చేయడానికి ఏం లేక ఒక ఫ్యాక్స్ మిషన్ కనిపిస్తే ఆ ఫ్యాక్స్ మిషన్ లోనే మెసేజ్ పంపించేశాడు. ఆ ఫ్యాక్స్ లో మన బుగ్గలకి ఏమని పంపించాడంటే, ఇంకోసారి నా జోలికి మా పప్ప జోలికి వస్తే చంపేస్తానవి అని చెప్పి మెసేజ్ పంపించాడు. అప్పుడు ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ ఏమని రిప్లై ఇచ్చాడంటే, పీకి నవలేతి అని చెప్పి మీడియాలో చెప్పాడు. ఈ విధంగా మనం ఎంత ముందుకెళ్లినా మన కిమ్ము జుమ్ము జుమ్ముజాంగు ఫ్యాక్స్ మిషన్ కూడా ఒక ఆయుధంగా వాడిపడేశాడు. ఫ్రెండ్స్, ఈ జీవితంలో లైఫ్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. ఈ విషయం నాకు నిన్న నైట్ వీడియోస్ చూసేటప్పుడు అర్థమైంది. వీడియో అంటే ఈ వీడియో. ఇతని నేమ్ జాన్ ఎవెన్స్. ఇతన్ని ఈ వరల్డ్లోనే మోస్ట్ బ్యాలెన్స్డ్ పర్సన్ అని పిలుస్తాం. అంటే ఇతను చాలా పెద్ద పెద్ద వస్తువుల్ని చాలా సింపుల్గా మేనేజ్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. అది ఎంత పెద్ద వస్తువు అయినా ఈ విధంగా తల మీద పెట్టుకుని సింపుల్గా బ్యాలెన్స్ చేసేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇతని నేమ్ మీద ఒక మినీ కార్ని తల మీద పెట్టుకుని 10 సెకండ్స్ పాటు బ్యాలెన్స్ చేసినట్టు ఒక పెద్ద వరల్డ్ రికార్డు కూడా ఉంది. ఈ వీడియోని చూశాకే లైఫ్లో జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యమైన విషయం నాకు అర్థమైంది. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ఒక విషయాన్ని చాలా ఎక్కువగా మనం వింటూ ఉన్నాం. అదేంటంటే మనం 90 మినిట్స్ అయినప్పుడు ఖచ్చితంగా 20 మినిట్స్ రెస్ట్ తీసుకోవాలి. ఏదో నోటుకు వచ్చింది చెప్పట్లేదు, చాలామంది దేశాల యొక్క సైంటిస్టులు రీసెర్చ్ చేసి ఈ విషయాన్ని మనకు చెప్పారు. ఓకే, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక ఎలాగో మనకి ఏమీ గుర్తురాదు, అందుకని చెప్పి 20 మినిట్స్ చదివి 90 మినిట్స్ రెస్ట్ తీసుకుందాం అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది కంటిన్యూగా అలా చదువుతూనే ఉంటారు. నార్మల్గా అయితే మనం ఏమీ ఆలోచించకుండా కంప్లీట్గా ఒకే విషయం మీద అలా దృష్టి పెట్టాం అనుకోండి, ఆ విధంగా ఫోకస్డ్గా మనం కేవలం 12 సెకండ్లే ఉండగలమంట. ఈ 12 సెకండ్లు అయిపోగానే సన్నీలియోని ఏం పోస్ట్ పెట్టింది, వాట్సాప్లో ఏం పోస్ట్ వచ్చింది, ఇలా మన మైండ్ డిస్ట్రాక్ట్ ఖచ్చితంగా అయిపోతుంది. కానీ ఇదే 2021లో ఈ 12 సెకండ్ల టైం కాస్త 8.25 సెకండ్స్కి తగ్గిపోయింది.
దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు మనం డే బై డే ఎంత అభివృద్ధి చెందుతూ పోతున్నాం అన్న విషయాన్ని. కానీ ఇదోకే కానీ ఈ 90 మినిట్స్ చదివినప్పుడు 20 మినిట్స్ బ్రేక్ ఎందుకని తీసుకోమని చెప్తారు? మామూలుగా అయితే ఒక హ్యూమన్ బ్రెయిన్ ఒక సెకండ్కి 11 మిలియన్ బిట్స్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. దీనికోసం మనం చాలా ఎక్కువ ఎనర్జీని కన్స్యూమ్ చేస్తూ ఉండాలి. అదే మనం చదివేటప్పుడు చాలా ఎక్కువ ఫోకస్ చేస్తాం కాబట్టి ఈ ఎనర్జీ ఇంకా ఎక్కువ కావాల్సి వచ్చింది. ఈ విధంగా బ్రెయిన్ మన బాడీ నుంచి ఎనర్జీ తీసుకొని దాన్ని మనం చదివిన డేటాని స్టోర్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రాసెస్ మనం చదివినంతసేపు అలా అవుతూనే ఉంటుంది. ఇలా బ్రెయిన్ బాడీ నుంచి ఎనర్జీని కన్స్యూమ్ చేస్తూ ఉన్నప్పుడు దానికి కూడా ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ఆ లిమిటే ఈ 90 మినిట్స్ లిమిట్. 90 మినిట్స్ దాకా మన బాడీ నుంచి ఎక్కువ ఎనర్జీని కన్స్యూమ్ చేసి దాన్ని డేటా మొత్తం స్టోర్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటుంది. నెక్స్ట్ కూడా బ్రేక్ లేకుండా అలా చదువుతూ పోయామనుకోండి, అప్పుడు చదివేది సరిగ్గా ఎక్కదు, సగం సగమే ఎక్కుద్ది. అందుకే 90 మినిట్స్ అయినప్పుడు ఖచ్చితంగా 20 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి. సర్లేండి, ఎగ్జామ్లు చదవాలి, దీని గురించి ఇప్పుడే చెప్పాలి. మా టైంలో సెలవు అంటే ఓ పండగలాగా, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందంటే ఓ జాతరలాగా ఉండేది. అసలు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతాయి, మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి అన్న కాన్సెప్ట్ ఉంటుందన్న విషయం కూడా మాకు తెలియదు. ఇలా అయితే ఈ కాలం పిల్లలు ఎప్పుడని చదువుతారు, ఎలా అని చదువుతారు? చే, ఇలా మా టైంలో అయినా బాగుండేది, కనీసం ఇప్పుడు పుట్టినా బాగుండేదేమో. అదే 90-40, 90 మినిట్స్ 20 మినిట్స్ గుర్తుందిగా, ఓ మూలకు పోయి శుభ్రంగా కూర్చొని చదువుకోండి. ఓకే, అదండి ఇదే ఇవాళ వీడియో. ఆగండి, ఆవేశపడి వెళ్ళిపోమాకండి. ఇంకా నుంచి వీడియోస్ అన్ని ఇలాగే చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుంటే పక్కనే ఒక గంట ఉంటుంది దాన్ని అలా టచ్ చేసుకోండి. ఓకే, మర్చిపోకండి. అలాగే ఈ లెవెల్ యాప్ మీద ఒక కన్నేసి చూడండి, మీకు నచ్చిన జాబ్ని మీ ఇంటి దగ్గరకే తీసుకొని వస్తుంది. ఎలాగో అది వాటితో కంప్లీట్గా ఫ్రీ అయ్యా డౌన్లోడ్ చేసి రిజిస్టర్ అయ్యి చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.